సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా అంటే 5 ఏళ్ళగా ఏం చేశాము, బీసీలకి మంచి జరిగిందా చెడు జరిగిందా, బీసీలు ఏ విధంగా అణిచివేతకి గురయ్యారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయినా కూడా ఈ రోజున వచ్చి ఇదిగో బీసీల సంక్షేమానికి మేము ఇంత చేశాము, మేము ఇది చేసాం, కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేని స్థితిలో ఉంది అని చెప్తూ, ఏదైతే మొదటి నుంచి కూడా ఒక తీరు చూస్తూ వచ్చాం. అంటే బీసీలు అనేటువంటిది మీరు ఇందాక స్టార్టింగ్లో మీరు చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెన్నెముకగా నిలుస్తూ వచ్చారు. అలాంటి ఆ వెనుకబడినటువంటి కులాలని ఈ రోజున ఆ పార్టీకి దూరం చేయాలి అనేటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి మాటలు, అంటే ఈ బీసీల మాటన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు దూరం అయ్యారు, ఎంపీలు దూరం అయ్యారు, చెల్లెళ్ళు దూరం అయ్యారు, అసలు కేబినెట్ సహచరుడే దూరం అయ్యాడు. ఏది మంత్రే వచ్చేసి తెలుగుదేశంలో చేరిపోయాడు. మంత్రి గుమ్మనూరు జయరాము జైహో బీసీలో చేరిపోయినాక ఇక ఏం చేయాలో తెలియక అతను బర్తరఫ్ చేయమంటారు. అప్పటికప్పుడు ఎప్పుడు అప్పుడు బర్తరఫ్ ఆర్డర్ ఇచ్చారు. ఇతను అంతకుముందే రాజీనామా చేశాడు, రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అంటే రాజీనామా యాక్సెప్ట్ చేస్తే జయరాం బీసీ ఆత్మగౌరవం నిలబడుతుంది, వాళ్ళ ఆత్మగౌరవం నిలబడకూడదు కాబట్టి బర్తరఫ్ చేస్తే ఇతనికి కొంచెం పైశాచిక ఆనందం అన్నమాట. ఇప్పుడు నిన్న బీసీ డిక్లరేషన్లో ఒక గొప్ప కొన్ని అజెండా కొన్ని అంశాలు మనం ఏంటంటే 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాననేది అది చాలా ఒక గొప్ప వరం. ఏది పోషక విలువలు పడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ బీసీలలో మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు 50 ఏళ్లకే వాళ్ళు శక్తిని కోల్పోతున్నారు. చేనేత కార్మికులు మంగళగిరిలో మనం చూసాం వీవర్స్, ఏది తెల్లారు రాత్రి బవళ్ళు ఆ మగ్గాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దీనికి తగ్గ ఫలితం లేక ఆ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఇవాళ ఆ చేనేత కార్మికులకు అది వరం. ఏది 50 ఏళ్లకే పింఛన్ ఎంత, అది కూడా పింఛన్ పెంచుతానన్నారు. నెలకు ఎంత వస్తుంది? 4000. నెలకి 4000 వస్తే ఇంకా తనకు చేసుకునే ఆ శ్రమతో, ఏది ఆ మగ్గం మీద చేసే దాంతో, ఆ కళ్ళు గీత ద్వారా చేసే దాంతో, ఇంకా వేరే పనులు వీటన్నిటి ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది. అదొక గొప్ప వరంగా మనం భావించాలా నిన్న డిక్లరేషన్లో చంద్రబాబు ప్రకటించింది. ఇంకా ఏమన్నారు, 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు బడ్జెట్ ఇస్తానన్నాడు. ఏది సప్లాన్ కింద 75 వేల కోట్లు సప్లాన్ ఈయన ఇస్తానన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 15 వేల కోట్లు చొప్పున 75 వేల కోట్లు లేదు, అసలు సున్నా. ఒక 75 వేల కోట్లు డైవర్షన్ చేశాడు ఫండ్స్ మొత్తం. అలాంటి పరిస్థితుల్లో ఈయన నిన్న డిక్లరేషన్లో ఏం ప్రకటించారు? 1.5 లక్షల కోట్లు మరి 5 ఏళ్లలో ఇస్తానంటే నీకు అంతకన్నా ఏం కావాలా? అంటే 30 వేల కోట్లు నీకు బీసీ సప్లాన్ ఎవ్రీ ఇయర్ పెడతానని చంద్రబాబు చేసిన ప్రామిస్ ఇవాళ గౌడ కమ్యూనిటీలో, ఆ తర్వాత ఈ చేనేత కర్మ దీంట్లో మత్స్యకారుల్లో వీళ్ళందరిలో కూడా ఒక ఆశావహ దృక్పథం, భవిష్యత్తు పైన గ్యారంటీ. అదే కదా ఆయన అన్నది బాబు, ఏంటి షూరిటీ, తెలుగుదేశం గ్యారంటీ. ఆ సూపర్ సిక్స్ అనేది ఇవాళ ప్రకంపనలు సృష్టించింది. నీకు చంద్రబాబు గతంలో ప్రకటించిన సూపర్ సిక్స్కి వైసీపీ వైబ్రేషన్స్ మనం చూసాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనగానే మహిళలంతా ఎక్కడ తెలుగుదేశంకి ఓటేస్తారో అనే ఒక భయోత్పాతం తాడేపల్లి ప్యాలెస్లో వచ్చింది. తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తోంది మహిళా సమాజం. ప్రతి మహిళ ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మనకి ఏడాదికి ఎంత, నెలకి 750 రూపాయల నుంచి 1500 రూపాయలు ప్రతి మహిళకి బెనిఫిట్. వర్కింగ్ ఉమెన్గా ఆ మహిళ వెళ్ళి రావటం వల్ల నెలకు ఎంత వస్తుందో చూడండి. ఇంకా అంతకన్నా నీకు మహిళకి ఏం కావాలి? ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం కనుక ఆంధ్రప్రదేశ్లో పెడితే తమిళనాడులో అది అమలవుతుంది, తెలంగాణలో సక్సెస్ అయింది, కర్ణాటకలో సక్సెస్ అయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఉచిత బస్సు ప్రయాణం శుభ్రంగా తెనాలి నుంచి ఎక్కడదాకా మనం ఇచ్చాపురం దాకా పోయి రావచ్చు, సింహాచలం దర్శనం చేసుకుని మళ్ళీ తెనాలి కావచ్చు. ఇది టికెట్ లేదు కదా శ్రీశైలం పోవాలన్న. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, నాకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి నష్టమైనా నాకు పుణ్యక్షేత్రాల ఆదాయం పెరిగిందన్నాడు. అవును,
ఏది దేవాదాయ శాఖలో నాకు విపరీతమైన ఇన్కమ్ వచ్చింది, నాకు బ్యాలెన్స్ అవుతుందన్న దీంట్లో మనకు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతుందన్నమాట. ఇలా బీసీ డిక్లరేషన్ మరొక భూకంపం తెప్పించింది నీకు తాడేపల్లి ప్యాలెస్లో. అందుకే ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ లిస్టు ధర్మాన ప్రసాదరావు, చెన్నుబోయిన, సజ్జల, వీళ్ళ విమర్శలన్నీ కూడా ఈ భయంతో వచ్చిన విమర్శలుగానే మనం చూడాలి. ఇప్పుడు సతీష్, చంద్రయ్య యాదవ్ ఎక్కడది పల్నాడులో గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అనమన్నాడట. అతను గొంతు కోస్తున్నా కూడా జగన్ అనలా, జై చంద్రబాబు అన్నాడు. గొంతు కోశారు, చచ్చిపోయాడు. తెలుగుదేశం పార్టీకి అదృష్టం అది. అలాంటి కార్యకర్తలు, బీసీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలు అన్నమాట. అట్లాగే చేనేత కార్మికుడు చంద్రశేఖర్ చంపేశారు, రాజయ్య యాదవ్ బత్తలపల్లిలో అతన్ని చంపేశారు, నందం సుబ్బయ్య అడ్వకేటు ఎక్కడ పొద్దుటూరులో అతనేదో ఈ ఇళ్ళ స్థలాల పైన లేఅవుట్లు ఏంటి, ఎవడెవడు ఎంతెంత తింటున్నాడు, వైసీపీ వాడు ఎంత తింటున్నాడు అని అడ్డం పడినందుకు అతను చంపేశారు. ఎంతమంది బీసీలు అది ఎక్కడ సార్? అది రేపల్ల దగ్గర సజీవ దహనం. సజీవ దహనం టెన్త్ క్లాస్ చదివే విద్యార్థి, రామాంజనేయులో ఏదో ఉంది గౌడు, అతను వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు, ఎందుకు రా నాయన మా అక్కని వదిలేయండి అన్నందుకు ఆ పిల్లాడిని చెరుకు తోటలో నీకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇలాంటి చెప్పుకుంటూ వెళితే ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు కాలకేయులు కాదు. నేను అన్నది బాహుబలి, రాజమౌళి, ఇప్పుడు ఇంకో కొత్త సినిమా తీసుకోవాలి, నీలికేయులు అన్నమాట వీళ్ళంతా. ఏది వీళ్ళు రాక్షసుల్లాగా ఎంత అరాచకం ఆంధ్రప్రదేశ్లో సృష్టించారో ఇప్పుడు మనం కొన్ని స్టోరీలే మనకి కనపడుతున్నాయి. ఇలాంటి కథలు కథలుగా ఉన్నాయి. 300 మందిని చంపారంటే 26,000 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారంటే మాజీ మంత్రులనే దిక్కులేదు కదా జైళ్లలో వేస్తే, ఇంకా నాయకత్వం ఏమేది కొద్ది? ఇదా ఈ పని రాజశేఖర రెడ్డి చేయలేదే, ఈ పని ఇంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేదే? ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వాళ్ళ జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ ఊసురు తగులుతుంది అన్న ఒక పాప భీతి ఉండేది. జగన్మోహన్ రెడ్డి బీసీలను బలి తీసుకోవటమే అజెండాగా పెట్టుకున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే జే హో బీసీ అంటూ నిన్న తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ప్రచారంలో భాగంగా పెట్టినటువంటి సభ అయితే కనుక సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే జే హో బీసీలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించారో ఆ బీసీ డిక్లరేషన్తో వైసీపీలో అయితే కనుక వైబ్రేషన్స్ మొదలైనాయి, జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన మౌత్ పీసులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీడియా ముందరికి కెమెరాల ముందరికి పంపించి ఈ గడిచిన 5 ఏళ్లగా తానేం చేశాను అనేటువంటిది కూడా మర్చిపోయి ఆయన సృష్టించినటువంటి అరాచకం కావచ్చు, చేసినటువంటి బీభత్సం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుని మళ్ళీ ఎలాగైనా కూడా బీసీలను బీసీ ఓట్లను కొలగొట్టాలి అని చెప్పి అభూత కల్పనలను అసత్య ప్రచారాలను అయితే చేస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా వెనుకబడినటువంటి కులాలు, ఈ 5 ఏళ్లలో వాళ్ళు పడ్డటువంటి అవమానాలు కావచ్చు, వాళ్ళపైన జరిగినటువంటి దాడులు, వాళ్ళని ఏ విధంగా అణిచివేశారు, ఏవి కూడా మర్చిపోలేదు. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీసీ కులాలే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఆయనకి సమాధి కట్టి తీరుతారు అన్నటువంటి భావన కూడా వ్యక్తమవుతా ఉంది. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.